Hello, hi everyone. Welcome to Make Awesome Health and Education channel. Today topic is Allied Healthcare Professional Courses, Medical Laboratory and Life Sciences Courses Details. So already in the mundu video lo Allied Healthcare Professional Courses lo 10 category lo 56 courses gunchi explain chesanu. Ippudu entante okoka category lo aa course detail mattham explain chestanu. Ante Medical Laboratory and Life Sciences Courses lo మొత్తం 11 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. సో ఆ కోర్సెస్కి సంబంధించి ఆ కోర్సెస్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికల్ ల్యాబొరేటరీ అండ్ లైఫ్ సైన్సెస్లో వచ్చేసి లైఫ్ సైన్సెస్కి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి ఈరోజు చెప్తాను. లైఫ్ సైన్స్ ప్రొఫెషనల్ సబ్ కేటగిరీలో ఈ కేటగిరీలో 6 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, సెల్ జెనెటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్. ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ కోర్సెస్ చేసి జాబ్ చేసే వాళ్ళకి టెక్నాలజిస్ట్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రీసెర్చ్ ఫీల్డ్ లో లేదంటే వీటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కి సంబంధించి కావచ్చు అండ్ ఏ ఫీల్డ్ లో అయినా సరే దానికి కొత్త కొత్త డెవలప్మెంట్స్ అన్ని ఇందులో చేస్తారనమాట. సో ఏదైనా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందంటే దానికి సంబంధించిన ఇష్యూస్ ఏముంటాయి, హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ వీళ్ళు రీసెర్చ్ చేయడానికి అండ్ టెస్ట్ చేయడానికి వర్క్ చేయడానికి వీళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు మాత్రమే చేయగలరు. బ్యాక్టీరియాలజీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, ఇమ్యూనాలజీ కావచ్చు, ఫార్మకాలజీ కావచ్చు, టాక్సికాలజీ కావచ్చు, వైరాలజీ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటుంది. ఇందులో వీళ్ళు అనలైజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఫీల్డ్ డేటా ఇచ్చి కొత్తగా ఏదో ఒక ఐడెంటిఫై చేసి డెవలప్ చేసి ఇవన్నీ చేయడానికి ఒక ప్రాసెస్ కానీ ఒక టెక్నిక్ కానీ ఈ ప్రొఫెషనల్స్ చేస్తారనమాట. ఇందులో ఈ విధంగా ఉంటుంది. సో ఏంటి, ఎవరు ఏంటి చేస్తారనేది నేను ఓవరాల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. బయోటెక్నాలజిస్ట్, బయోటెక్నాలజీ కోర్స్ అనేది బీఎస్సీ కానీ ఎంఎస్సి లెవెల్లో కానీ పిహెచ్డి లెవెల్లో బయోటెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. బయోటెక్నాలజిస్ట్ ఏం వర్క్ చేస్తారంటే ఒక కొత్తది క్రియేట్ చేస్తారు, ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక కొత్తగా క్రియేట్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక ప్రాసెస్ చేస్తారు. ఎలా అంటే అగ్రికల్చర్లో కావచ్చు, మెడిసిన్స్లో కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఒక బయోలాజికల్ ఆర్గాన్ని యూజ్ చేసుకొని జెనెటిక్స్ కానీ కెమికల్ అండ్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ సెల్స్ కావచ్చు, టిష్యూస్ కావచ్చు, ఆర్గనిజమ్స్ గురించి కంప్లీట్గా వీళ్ళు స్టడీ చేస్తారు. అంటే బయోలాజికల్ ఆర్గాన్ని తీసుకొని టెక్నాలజీ పరంగా యూజ్ చేసుకొని ఒక కొత్త పద్ధతిని కానీ విషయాన్ని కానీ ఐడెంటిఫై చేసి ఏదైనా ఒకటి కనుక్కుంటారు అనమాట ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని. సో ఇలా ఉంటుంది. సో బయోటెక్నాలజీ అనేది ఒక మెడిసిన్ అనే కాదు, ప్లాంట్లో కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేలో అయితే యూజ్ అవుతుంది. ఈ పరంగా వాళ్ళకి వర్క్ ఉంటుంది. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ అంటేనే మీకు అర్థమవుతుంది, బయో అంటే బయాలజీ, కెమిస్ట్రీ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే బయోకెమిస్ట్రీ మోస్ట్లీ ఎక్కువ ఫార్మాసిటికల్ కంపెనీస్లలో కానీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ కానీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇండస్ట్రీస్ కానీ ఇందులో వీళ్ళ యొక్క మేజర్ రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెల్ జెనెటిసిస్ట్. సెల్ అంటే మీకు ఐడియా ఉంటుంది, కణం అంటారు. జెనెటిక్ అంటే మీకు జీన్స్ కి సంబంధించి స్టడీ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ అనిమల్ బ్లీడింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హార్టికల్చర్ సెక్టర్ కావచ్చు, హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఫార్మ్స్ కావచ్చు, ఫారెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు, బయోటెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఫార్మసీ ఇండస్ట్రీస్, ఈ డిపార్ట్మెంట్ లో సెల్ జెనెటిక్ కి సంబంధించిన చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, దానికి సంబంధించిన మోడిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇవన్నీ చేయడానికి సెల్ జెనెటిసిస్ట్ అనే ఒక వ్యక్తి కావాలి. ఈ కోర్స్ చేస్తే సెల్ జెనెటిసిస్ట్గా వర్క్ చేయొచ్చు. బీఎస్సీ లెవెల్లో కానీ, ఎంఎస్సీ లెవెల్లో కానీ, పిహెచ్డి లెవెల్ కానీ ఈ కోర్సెస్ ఉంటుంది. వీళ్ళకి శాలరీస్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మైక్రోబయాలజిస్ట్. మైక్రోబయాలజిస్ట్ అంటే ప్రజెంట్ మీకు ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంటుంది, టాప్ మోస్ట్ రీసెర్చ్ సెంటర్లో బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అండ్ సెల్కి సంబంధించి కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఒక స్టడీ కానీ, అబ్జర్వేషన్ కానీ, ఒక టెస్ట్ కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు, అంటే డిసీజ్కి సంబంధించి, వాటికి సంబంధించి కావచ్చు, వ్యాక్సినేషన్స్ కావచ్చు, వేరే మెడికల్ ప్రోడక్ట్కి సంబంధించింది కావచ్చు, ఇలా రీసెర్చ్కి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్లో టెస్ట్లకు సంబంధించి కావచ్చు వర్క్ చేస్తూ ఉంటారు. సో మైక్రోబయాలజీ అనేది డిగ్రీ లెవెల్లో అండ్ పీజీ లెవెల్లో కోర్సెస్ ఉంటుంది అండ్ సర్టిఫికేట్ డిప్లొమా కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ. మాలిక్యులర్ బయాలజిస్ట్. మాలిక్యులర్ అంటే మీకు ఐడియా ఉంటూ ఉంటుంది, మాలిక్యులర్
మాలిక్యులర్ అంటే పరమాణువు అంటారు. కంప్లీట్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ద ఫీల్డ్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ డీల్స్ విత్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ప్లాంట్ గానీ అనిమల్స్ గానీ అస్ వెల్ యాజ్ హ్యూమన్ జెనెటిక్స్, వాటికి సంబంధించిన కొన్ని వేరియేషన్ కనుక్కోవడం గానీ లేకుంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఆ ప్లాంట్ కి గానీ అనిమల్ కి గానీ అలాంటివి కనుక్కోవడం గానీ ఇట్లాంటి వర్క్ అనేది ఇక్కడ చేస్తారు. సో మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే డిఎన్ఏ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎన్ఏ అంటే లివింగ్ ఆర్గానిజం కి సంబంధించిన పరిశోధన అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. మోస్ట్ వర్క్ అనేది ఈ ఫీల్డ్ లో ఉంటుంది. నెక్స్ట్ మాలిక్యులర్ జెనెటిస్ట్, ఆల్రెడీ దీని గురించి చెప్పాను కదా. మాలిక్యులర్ జెనెటిస్ట్ అంటే ఎలా చెప్పాలి అంటే ద యూజెస్ ఆఫ్ రీకాంబినేషన్ ఆఫ్ డిఎన్ఏ టెక్నిక్స్ అండ్ మానిపులేట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద బిట్వీన్ ప్లాంట్ అండ్ అనిమల్స్, వీటికి సంబంధించిన వర్క్ అనేది ఉంటుంది. మెడికల్ లాబొరేటరీ ప్రొఫెషనల్స్, ఇందులో 5 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే క్లినికల్ టెస్ట్, స్పెసిమెన్స్ ఆఫ్ బాడీ, ఫ్లూయిడ్ అండ్ టిష్యూస్ ఇన్ ద ఆర్డర్స్, ఫ్లూయిడ్ అండ్ టిష్యూస్ అండ్ డిసీజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. అది పేషెంట్ కి కావచ్చు లేదంటే కాస్ ఆఫ్ డెత్ అని కావచ్చు. అంటే ట్రీట్మెంట్ విషయంలో క్లినికల్లీ ప్రూవ్ చేయడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి టెస్ట్ రొటీన్ గా చేస్తూ ఉంటారు కదా, బ్లడ్ టెస్టులు అవన్నీ ఇందులో వస్తూ ఉంటుంది. సో ఇవేంటంటే ఒక పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ కి సంబంధించిన హిస్టరీ తెలుసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టెస్టులు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసి సైటోటెక్నాలజిస్ట్, ఫారెన్సిక్ సైన్స్ అండ్ హిస్టోటెక్నాలజిస్ట్, హెమటోటెక్నాలజిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ అని చెప్పి ఇక్కడ 5 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. కొంచెం డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి చెప్తాను. మెడికల్ ల్యాబొరేటరీ ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఈ మోస్ట్లీ ఏంటంటే హాస్పిటల్ ఫీల్డ్ లో, రీసెర్చ్ ఫీల్డ్ లో, మెడికల్ కాలేజీలలో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో, యూనివర్సిటీలోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇక్కడ సైటోటెక్నాలజిస్ట్, సైటోటెక్నాలజీ అంటే మైక్రోస్కోపిక్ స్టడీ అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు ఎక్కువ. అంటే ఒక సెల్ కి సంబంధించిన డిసీజ్ కి, ఒక డిసీజ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని ఏమంటారు, దే ఆర్ ఫ్రంట్ లైన్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో, హెల్త్ కేర్ లో వీళ్ళ మేజర్ రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. డిసీజ్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇల్నెస్ కి సంబంధించిన విషయంలో కావచ్చు. నెక్స్ట్ ఫారెన్సిక్ సైన్స్. ఫారెన్సిక్ సైన్స్ అనేది ఈ మధ్యలో మీరు చాలా చూస్తూ ఉంటారు. అంటే సినిమాల్లో కావచ్చు, సీరియల్లో కావచ్చు, వెబ్ సిరీస్ లో కావచ్చు, ఈ మధ్యలో కామన్ గా వినిపించే వర్డ్ ఫారెన్సిక్ సైన్స్ రిపోర్ట్. ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ అంటే ఏదన్నా ఒక క్రైమ్ సీన్ జరిగినప్పుడు కానీ, ఇన్సిడెంట్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసి, అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ అనేది వీళ్ళు ఇస్తారు. ఇందులో ఈ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రధాన పాత్ర ఫోరెన్సిక్ సైన్స్ టెక్నాలజిస్ట్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హిస్టో టెక్నాలజిస్ట్. హిస్టో టెక్నాలజీ అంటే ఇది కూడా మైక్రోస్కోపిక్ కి సంబంధించిన టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ఒక టిష్యూ కి సంబంధించిన అబ్నార్మల్స్ అనేది ఏముంటుంది, డయాగ్నోస్ సెంటర్ లో టెస్ట్ అనేది చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వర్క్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ చేయాలంటే ఏ కెమికల్ వాడాలి, ఏ రీజెంట్ వాడాలి అనేది వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. అండ్ ఆల్ మిషనరీస్ గురించి కొంచెం అవగాహన అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. హెమటో టెక్నాలజీ, హెమటో మతలబ్ బ్లడ్ అని అర్థం. ఇక్కడ ఏంటంటే బ్లడ్ టెస్ట్ కి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్స్ కానీ, టెస్ట్ కానీ, టైప్స్ కానీ ఇవన్నీ ఈ హెమటో టెక్నాలజిస్ట్ అనేది చేస్తారు. సో ఇది కూడా బ్లడ్ టెస్ట్ లో ఒక పార్టే. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో పైన చెప్పిన అన్ని కోర్సెస్ కి బేస్ కోర్స్ ఇది. సో ఇందులో అన్ని సిలబస్ ఓవరల్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 11 కోర్సెస్ లో అన్ని సిలబస్ ఇందులో ఉంటుంది, ఓవరల్ వ్యూ ఉంటుంది, అంత డెప్త్ ఉంటుంది. వర్క్ అనేది హాస్పిటల్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత యూనివర్సిటీ రీసెర్చ్ లో, క్లినికల్ ల్యాబొరేటరీలో, డయాగ్నోస్ సెంటర్ లో, అలా రీసెర్చ్ క్లినికల్లీ, మెడికల్లీ, ల్యాబొరేటరీకి సంబంధించిన వర్క్ అవసరం ఉంటుందో అక్కడ వీళ్ళు ఉంటారు. వీళ్ళనే టెక్నాలజిస్ట్ అంటారు, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ ఉంటుంది. సో ఆల్ టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అంటే మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఫ్యాథాలజీ కానీ, ఇన్ డెప్త్ గా ఏదైతే అవసరం ఉంటుందో అన్ని వర్క్ అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇండియాలో ఎంఎల్టీ అనే కోర్సు వొకేషనల్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, బీఎస్సీ ఉంటుంది, సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉంటుంది, పీజీ డిప్లొమా కోర్సెస్ ఉంటుంది, ఎంఎస్సీ లెవెల్లో ఉంటుంది, పిహెచ్డీ కూడా ఉంటుంది. సో ఈ ఎంఎల్టీ అనేది ఈ కోర్సెస్ కి సంబంధించిన బేసిక్ ఫామ్. ఎస్ఎస్సీ తర్వాత చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత చేసుకోవచ్చు డిఎంఎల్టీ, అండ్ తర్వాత బీఎస్సీ తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది ఉంటుంది. బేసిక్ గా ఈ 11 టైప్ ఆఫ్ కోర్సెస్ ఈ విధంగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎనఫ్ అనుకుంటాను ఈ కోర్సెస్ గురించి. నెక్స్ట్ ఈ కోర్సెస్ చేయడానికి టాప్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఏమున్నాయి, తెలుగు స్టేట్ కి సంబంధించి నేను చెప్తున్నాను. చాలా కాలేజెస్ ఉన్నాయి కానీ ప్రధానంగా మనకి రెండే రెండు యూనివర్సిటీస్ ఉంటుంది.
ఏపీలో వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ తెలంగాణలో వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అని ఉంటుంది. ఇవి ప్రధానంగా మెయిన్ యూనివర్సిటీస్. తర్వాత ఏపీలో వచ్చేసి స్విమ్స్ అనేది ఒక ఫేమస్ కాలేజ్. తర్వాత ప్రైవేట్లో వచ్చేసి గీతం కాలేజ్ అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి కేఎన్ఆర్యు యూనివర్సిటీ, నిమ్స్ హైదరాబాద్ ఇవి ప్రధానంగా. ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ కాలేజ్ వచ్చేసి ఎయిమ్స్ అండ్ జిప్మర్. ఇవి ప్రధానమైన టాప్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. నేను చెప్తుంది ఓన్లీ టాప్, అన్ని కాదు. అయితే తెలుగు స్టేట్లో చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ తెలుగు స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ స్టేట్లో ఏ డిస్టిక్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, అవి లింక్ నేను కింద ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, మనకి ప్రధానంగా ఎంఎల్టీ డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ అనేది ఎక్కువ కోర్సెస్ ఉంటుంది. మిగతా కోర్సెస్ అనేది సర్టిఫికేట్ లెవెల్లో మన స్టేట్లో చాలా తక్కువ, వేరే స్టేట్లో కొన్ని ఉంటాయి. మనకి వచ్చేసి డిఎంఎల్టీ ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ అనే ప్రధానంగా కోర్సులు ఉంటాయి. మిగతా కొన్ని తక్కువ చాలా హెమటోటెక్నాలజిస్ట్ అనే సపరేట్ డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్సెస్ అయితే మన దగ్గర లేదు. సర్టిఫికేట్ అయితే ఆన్లైన్ కోర్సులు కొన్ని ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో మీరు చేయాలనుకుంటే మాత్రం డిప్లొమా బీఎస్సీ ఉంటుంది. డిప్లొమాలో డిఎంఎల్టీ బీఎస్సీ అయితే బీఎస్సీ ఎంఎల్టీ. బీఎస్సీ ఎంఎల్టీ చేయాలంటే డెఫినెట్గా ఎంఎల్టీ వొకేషనల్ చేసి బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉండాలి, లేదంటే బైపీసీ పాస్ అయి ఉండాలి, లేదంటే డిఎంఎల్టీ చేసి ఉండాలి. డిప్లొమా అయితే 2 ఇయర్స్ ఉంటుంది, బీఎస్సీ అయితే 3 కానీ 4 ఇయర్స్ ఉంటుంది. ఎంఎస్సీ అయితే కన్సర్న్, ఇప్పుడు 11 టైప్ ఆఫ్ కోర్సెస్ చెప్పాను కదా, ఇవన్నీ ఎంఎస్సీ లెవెల్లో ఉండే కోర్సెస్. సో ఇవన్నీ కన్సర్న్ ఎంఎస్సీ కోర్సెస్ ఉంటుంది. తర్వాత పీజీ డిప్లొమాస్ కూడా ఉంటుంది. ఎంఎస్సీ కానీ పీజీ డిప్లొమా చేయాలంటే బీఎస్సీ లెవెల్లో బీఎస్సీ ఎంఎల్టీ పాస్ అయి ఉండాలి. ఈ విధంగా మీరు కోర్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్. ఫీ స్ట్రక్చర్ అనేది కంటిన్యూస్గా ఇంత ఉంటుందని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము, ఎందుకంటే బేస్డ్ ఆన్ కాలేజెస్. మీకు గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే మినిమం 10,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీని బట్టి ఉంటుంది ఫీజు అనేది. సో కొందరికి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఫీజు అంతగా ఏం ఉండకపోవచ్చు. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ కట్టుకుంటే సరిపోతుంది, అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీ ఏదో ఉంటుంది అది కట్టుకుంటే సరిపోతుంది. ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి ఫీ వచ్చేసి 50,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ డిప్లొమానా, బీఎస్సీయా, ఎంఎస్సీయా, పిహెచ్డియా అనే కోర్సును బట్టి ఫీజు అనేది ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇంత ఫీజు అని ఎగ్జాక్ట్లీ చెప్పలేం, బట్ బేసికల్గా 50K నుంచి 150K వరకు ఉంటుంది. నెక్స్ట్ కెరియర్ ఆప్షన్. కెరియర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? కెరియర్ ఆప్షన్, మీకు జాబ్స్ అనేది ఏ ఫీల్డ్లో ఉంటుంది? హాస్పిటల్ ఫీల్డ్లో ప్రధానంగా ఎక్కువ ఉంటుంది. తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉంటుంది. తర్వాత మెడికల్ కాలేజెస్ రీసెర్చ్ సెంటర్లో ఉంటుంది. యూనివర్సిటీ లెవెల్లో ఉంటుంది. ఫార్మా కంపెనీస్లో ఉంటుంది. కాలేజెస్లో ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఈ వర్క్ చేసుకుంటే ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్లో అయితే ఇంకా చాలా భవిష్యత్తు ఉంటుంది. అంటే యూకే, యుఎస్, ఆస్ట్రేలియా ఇలాంటి టాప్ మోస్ట్ జీడిపి ఉన్న కంట్రీస్లో అయితే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో శాలరీస్ అనేది ఎలా ఉంటుంది? శాలరీస్ అనేది మనం ఎగ్జాక్ట్లీ ఇంత అని చెప్పలేము. డిప్లొమాకి ఒక విధంగా ఉంటుంది, సర్టిఫికేట్ కోర్సెస్కి ఒక విధంగా ఉంటుంది, బీఎస్సీకి ఒక విధంగా ఉంటుంది, ఎంఎస్సీకి ఒక విధంగా ఉంటుంది, పిహెచ్డి చేసిన స్కాలర్స్కి ఒక విధంగా ఉంటుంది. సో బేసిక్గా మీకు 10,000 నుంచి 15,000 స్టార్టింగ్లో ఉంటుంది. దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్, మీ క్వాలిఫికేషన్ని బట్టి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇంతే అని చెప్పలేము. సో ఎంత హైయెస్ట్ ఉంటుందంటే మినిమం 2 లాక్స్ 3 లాక్స్ కూడా ఇండియాలో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో క్వాలిఫికేషన్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీస్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటుంది, బయట కంట్రీస్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఈ కోర్సెస్ చేసుకున్న తర్వాత మీకు అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. అడ్మిషన్ ప్రాసెస్. అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. తెలుగు స్టేట్లో అయితే ప్రజెంట్ ఇప్పుడు అనౌన్స్మెంట్ని బట్టి ఏపీలో అయితే స్విమ్స్లో అండ్ తెలంగాణలో అయితే నీమ్స్లో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఇస్తున్నారు. మిగతా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కావచ్చు, లాస్ట్ టైం అయితే ఐపీఈ మెరిట్ని బట్టి ఇచ్చారు. సో ఈ ఇయర్ ఇంకా నోటిఫికేషన్ క్లియర్గా తెలియదు, అది కూడా మేబీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా కానీ లేదంటే నీట్ ర్యాంక్ ఆధారంగా కానీ ఇవ్వచ్చు. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంప్లీట్గా డీటెయిల్ చెప్తాను అడ్మిషన్ ప్రాసెస్ అనేది. సో ఇది అంటే మీరు అడ్మిషన్ కంపల్సరీ ఈ కోర్సులు చేసుకోవాలంటే మీకు ఎంసెట్, నీట్ ఈ టెస్ట్లే రాయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కాలేజీల్లో మీకు వితౌట్ నీట్ కానీ వితౌట్ ఎంసెట్ కానీ లేకుండా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో కాలేజీని బట్టి ఫీజు అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మీకు కావాల్సిన ఓవరాల్ వ్యూ. ఇంకా డెప్త్ చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇంకా చెప్పలేను. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా
డౌట్ ఉందంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ని మెసేజ్ చేయండి. ఆ మెసేజ్లో క్లియర్గా మీరు మెన్షన్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా. సి, నాకు రోజుకు మినిమం 1,000-2,000 మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందరికీ నేను రిప్లై ఇవ్వాలంటే చాలా కష్టం. అండ్ అందులోనూ అడిగే క్వశ్చన్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను మన ఛానల్లో. దానికి సంబంధించిన కంప్లీట్ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అక్కడ చూడండి, అక్కడ కూడా మీ డౌట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అక్కడ లేదంటే మాత్రమే మీరు తర్వాత కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ చేయండి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు అడిగేటప్పుడు చాలా క్లియర్గా అన్నీ అవగాహనతో అడగండి. సో ఇదండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.